క్యాలెండర్ ఫన్. గణితం మన నిజ జీవితానికి సంబంధించినది. ఆశ్చర్యకరమైన సంఖ్యా విధానం మనం గమనించవచ్చును. 2012 జనవరి క్యాలెండర్ను పరిశీలిద్దాము. ఇందులోని ఆశ్చర్యకరమైన విధానం ఏమిటో మనము గమనిద్దాము. ఇందులో మొదటి వరుసను తీసుకుందాం. వారానికి 7 రోజులు కాబట్టి 1 నుండి 7 అంకెలను గమనిద్దాం. 1వ అంకెను 7వ అంకెను తీసుకుంటే ఆ రెండింటి మొత్తము 8. అది మధ్య అంకే 4కి 2 అంతలు. అలాగే 2+6=8. ఇది మధ్య అంకే 4కి 2 అంతలు. ఇప్పుడు ఈ 7 అంకెల మొత్తము కావాలంటే మధ్య అంకెను 7 చేత గుణించినచో 4×7=28 మొత్తము వచ్చును. అలాగే మధ్య నంబరు ఉన్నవన్నీ ఇలాగే చేయవలను. ఇప్పుడు అడ్డముగా చూచినచో 4 రోజులే వచ్చును. ఉదాహరణకు గురువారం తీసుకొనచో ఆ నెలలో 4 గురువారములే వచ్చును. ఇందులో మధ్య నంబర్ ఉండదు. ఇప్పుడు 5+26=31 మరియు 12+19=31 వీటి మొత్తము 62 అవుతుంది. ఇప్పుడు మూలకు పరిశీలిద్దాం. 2×2 మ్యాట్రిక్స్. 3+11=14 మరియు 4+10=14. ఇంకొక 4 నెంబర్లను పరిశీలిద్దాం. 15+23=38 16+22=38 వీటి మొత్తము 76. 3×3 గ్రిడ్ ఆఫ్ 9 డిజిట్స్. 1+17=18 15+3=18 2+16=18 8+10=18 ఇది మధ్య నంబరు 9కి 2 అంతలు. వీటి మొత్తము కనిపెట్టాలంటే మధ్య నెంబరు ఇంటూ అంకెల మొత్తము. 9×9=81 ఇప్పుడు దీర్ఘచతురస్రములో చూద్దాం. 3×4 గ్రిడ్ ఆఫ్ 12 డిజిట్స్. 1+18=19 4+15=19 2+17=19 3+16=19 8+11=19 మధ్యనున్న 2 నంబర్ల మొత్తము 9+10=19 ఇక్కడ 6 జతల నంబర్లు వచ్చాయి. వీటి మధ్య నంబర్లు 9, 10. ఇప్పుడు పై నంబర్లు సంఖ్యల మొత్తము కావాలంటే 19×6=114 అవుతుంది. క్యాలెండరు ప్రతి ఇంటిలోనూ పాఠశాలల్లోనూ ఉంటుంది. కాబట్టి పిల్లలు అనేక రకాలుగా పరిశీలించవచ్చును. మద్రాసు వాస్తవ్యులైన పికే శ్రీనివాసన్ అనే గణిత శాస్త్రజ్ఞుడు నెంబర్ ఫన్ విత్ ఏ క్యాలెండర్ అనే పుస్తకాన్ని రచించాడు.